బిగ్ బాస్ హౌస్లో ఈరో ఈ వారం అంతా టాస్క్స్ ప్రైజ్ మనీకి సంబంధించే ఉంది చుట్టూ ప్రైజ్ మనీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని బిగ్ బాస్ టాస్క్గా పెట్టడం జరిగింది అయితే దీని మీద చాలామంది జోక్స్ కూడా వేస్తూ వచ్చారు ఎందుకనంటే ఏమని అన్నారంటే ఇక ఇలాగే టాస్క్లు ప్రైజ్ మనీకి సంబంధించి పెడుతూ ఉంటే చివరి విన్నర్కి దక్కేది వెయ్యి నూట పదహారులే అంటూ చాలామంది కామెడీ కూడా చేశారు ఎందుకనంటే ప్రతి ఒక్క టాస్క్ ఇంత ఇంత పెట్టి ఖర్చు పెట్టి బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఆడాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇదే విషయంలో అంటే ఈ రోజు ప్రైజ్ మనీకి సంబంధించిన విషయంలో ఆదిరెడ్డితో పాటుగా శ్రీహాన్ని కూడా తిట్టినట్టు తెలుస్తోందండి దీనికి గల కారణం ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లో అందరూ కూడా ఇమ్యూనిటీ రావాలి అని చెప్పేసి ఇమ్యూనిటీ రావాలని చెప్పేసి ఫోర్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలాగా నెక్ గెస్ట్ కొట్టారు అంటే నేను ఇంత రాస్తున్నాను బిగ్ బాస్ సో నాదే యూనిక్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏమైందంటే ఆదిరెడ్డి అండ్ శ్రీహాన్ ఇద్దరు కూడా మాకు ఇమ్యూనిటీ వద్దు మేము ఇమ్యూనిటీ కోసం చేయడం లేదు ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిపించాలని చెప్పేసి వాళ్ళు అనుకోవడం జరిగింది అయితే ఇక్కడ నాగార్జున ఏమంటాడంటే మీకు నిజంగా ఇమ్యూనిటీ వద్దు అనుకున్నప్పుడు మీరు ఎందుకు కెప్టెన్సీ పోటీదారులుగా వ్యవహరించారు మరి వ్యవహరించకూడదుదా కెప్టెన్సీ అంటే కేవలం హౌస్ కెప్టెన్ మాత్రమే కాదు ఇమ్యూనిటీ కూడా వస్తుంది అసలు బిగ్ బాస్ కూడా డైరెక్ట్గా అదే చెప్తాడు ఎంతో శక్తివంతమైన ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి కెప్టెన్సీ టాస్క్ అని అలాంటి ఒక ఇమ్యూనిటీ ఇచ్చే టాస్క్ని నెగ్లెక్ట్ చేయటం ఆడకపోవటం నాకు అసలు అక్కర్లేదు అనుకోవటం ఇవన్నీ కూడా తప్పు ఇవన్నీ ఎప్పుడంటే ఎప్పుడైనా డిస్కషన్ వచ్చినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలి ఏకాభిప్రాయం అన్నప్పుడు అప్పుడు నాకు ఇది అవసరం లేదు వేరే వాళ్ళకి ఇవ్వండి అంటే సరిపోతుంది అసలు టాస్క్లోనే ఆడకుండా చేయటం చాలా తప్పు ఇదే విషయాన్ని నాగార్జున చాలా సీరియస్గా తీసుకున్నాడు పైగా మీకు ఇమ్యూనిటీ వద్దు అనుకున్నప్పుడు మీరు కెప్టెన్సీ టాస్క్ ఎందుకు ఆడారు మరి మా కెప్టెన్సీ టాస్క్ కూడా మాకు వద్దు మేము ఆడవనాల్సింది ఏమే ఆడకుండా బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఏమి పాటించకుండా ఇంటికి వెళ్ళిపోయి చపాతీలు వత్తుకోండి అన్నాడు సో ఈ రోజైతే ఆదిరెడ్డి విషయంలో నాగార్జున ఫుల్ ఫైవ్ ఉన్నాడండి నాగార్జున ఓన్లీ ఆదిరెడ్డి విషయంలోనే కాదు ఈ వారం ఎవరైతే మాకు ఇమ్యూనిటీ వద్దు మాకు వద్దు మాకు వద్దు అని డబ్బులు ఖర్చు పెట్టలేదో వాళ్ళందరి మీద కూడా చాలా కోపంగా ఉన్నాడు నాగార్జున ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి